ప్రసిద్ధి పొందిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల బిల్డింగు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. ఏడవ నిజాము మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దూరదృష్టితోని తెలంగాణకు తలమానికమైనటువంటి విద్యా సంస్థని స్థాపించిన సందర్భంగా ఈ ఉస్మానియా బిల్డింగ్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ నిర్మాణమైంది. ఇది ఒక గొప్ప చారిత్రక వారసత్వ కట్టడం. ఈ వారసత్వ కట్టడానికి సంబంధించినటువంటి అనేక చట్టాలు ఉన్నాయి. ఏ ఆ చట్టాల ప్రకారము ఈ బిల్డింగ్ మీద ఏ రకమైనటువంటి చేర్పులు మార్పులు చేయాలన్నా కాంపిటెంట్ అథారిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు వికలాంగుల కోసమని ఆర్ట్స్ కాలేజీ స్టెప్స్ పక్కన ర్యాంప్ కడదామని ఒకసారి ఒక ప్రపోజల్ పెట్టినాడు ఒక ప్రిన్సిపాల్. అప్పుడు ఏమన్నారంటే ఇది చారిత్రక వారసత్వ కట్టడము, అట్లాంటి ర్యాంప్ ఇక్కడ కట్టడానికి వీల్లేదన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే బిల్డింగుకు దీని యొక్క వాస్తు శైలికి ఈ రకమైనటువంటి తేడా లేకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈనాడు స్టేర్ కేస్ దగ్గర కట్టినటువంటి ఆ అల్యూమినియము గ్లాసు రూమ్ ఏదైతే ఉందో అది ఆ ఏస్థెటిక్ సెన్స్ను దెబ్బతీస్తుంది. ఆ స్టేర్ కేస్కు ఉన్నటువంటి ఆ హుందాతనము, ఆ స్టేర్ కేస్కు ఉన్నటువంటి ఆ ఏస్థెటిక్స్ అది తనకు మచ్చలాంటిది అనుకోవాల్సిందే. అంటే అదొక గొప్ప కట్టడం కాకపోవచ్చు, కానీ మొత్తానికైనా ఆ స్టేర్ కేస్ యొక్క అందాన్ని అది కొంత చెడగొట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇవాళ భారతదేశంలో రాష్ట్ర స్థాయిలో వారసత్వ కట్టడాల పునరుద్ధరణ, వాటి పర్యవేక్షణ చాలా పకడ్బందిగా జరుగుతున్న సందర్భం లోపల
మరి ఆర్ట్స్ కళాశాల బిల్డింగ్ను దాని విశిష్టతను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.